హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాంప్యూటర్ ఎగ్జామ్స్ పోర్టల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం ఇది మనకి మార్నింగ్ నుంచి అన్ని టీవీ ఛానల్స్లో స్కోలింగ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఉద్యోగాల క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ క్యాలెండర్ అందరూ నిరుద్యోగుల్లో షాకింగ్ న్యూస్గా నిలిచింది ఇక్కడ మీరు చూడొచ్చు సాక్షి టీవీలో లైవ్గా ఉద్యోగాల క్యాలెండర్ గురించి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు ఇదేంటంటే మనకి సచివాలయం జాబ్స్ గురించి అయితే ఆయన చెప్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనకి ఏపీ జాబ్స్ క్యాలెండర్లో పదివేల నూట నలభై మూడు పోస్టులకు గాను క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టుల గురించి ఉదయం నుంచి అన్ని న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఛానల్స్ అయితే టెలికాస్ట్ అవుతుంది కానీ నిరుద్యోగులందరూ ఇది తప్పులే ఇది ఫేక్ అనేసి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఇదే విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు ఇక్కడ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో దాని గురించి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఫేక్ అయితే కాదు జూలైలో పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఆగస్టులో ఏపీపీఎస్సి ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూకు చెందిన ముప్పై ఆరు పోస్టులు సెప్టెంబర్లో పోలీస్ శాఖలో నాలుగు వందల యాభై పోస్టులు పోలీస్ శాఖలో నాలుగు వందల యాభై అన్నారు కానీ ఇవి వేటికి సంబంధించిన వేకెన్సీస్ అన్న విషయం అయితే ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు కమ్యూనికేషనా లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటా సివిల్ ఏఆర్ ఏపీఎస్పీనా వీటన్నిటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు అక్టోబర్లో వైద్య శాఖలో నాలుగు వందల యాభై ఉద్యోగాల భర్తీ నవంబర్లో వైద్యశాఖలో ఐదు వేల రెండు వందల యాభై ఒకటి పారామెడికల్ స్టాఫ్ సంబంధించిన నోటిఫికేషను డిసెంబర్లో నాలుగు వందల నలభై ఒకటి నర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక రెండు వేల ఇరవై రెండు మార్చిలో వివిధ శాఖల్లో ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేయనున్నట్లు క్యాలెండర్లు అయితే పేర్కొనడం జరిగింది ఇదంతా నిజమే ఎటువంటి ఫేక్ అయితే కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని గురించి అయితే చెప్తున్నారు మనకి ఉదయం నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ అదేవిధంగా న్యూస్ పేపర్స్లో కూడా టెలికాస్ట్ అయితే చేయడం జరిగింది ఈ ఇయర్ ఈ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయినా సరే నిరుద్యోగులు ఏదో విధంగా అయితే చదువుకుంటూ ఉండేవారు కానీ ఈ క్యాలెండర్ని చూసిన తర్వాత చాలామంది నిరుద్యోగుల తీవ్ర నిరాశే మిగిలింది త్వరలో భారీ డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా భారీగా పోలీస్ శాఖలో పోస్టులకు సంబంధించి నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారనేసి చాలామంది అయితే నమ్మారు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు క్యాలెండర్ కోసం ఇటువంటి క్యాలెండర్ వస్తుందని ఎవరూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి చాలా దారుణంగా ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయినా సరే గవర్నమెంట్ మీద పెద్ద వ్యతిరేకత అయితే వచ్చేది కాదు ఎందుకంటే కోవిడ్ కారణంగా ఆర్థికంగా లోటులో ఉందనేసి చెప్పవచ్చు కానీ ఇటువంటి క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల తీవ్ర నిరాశ మిగులుతుంది కనీసం రెండు వేల ఇరవై రెండులో అయినా మంచి క్యాలెండర్ వస్తుందని ఆశిద్దాం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ